వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని, ప్రెస్ క్లబ్ పూర్తి, రెండో విడత పట్టాల పంపిణీ వంటి పలు ఎజెండాలోని అంశాలపై చర్చించారు. సమాజంలో జర్నలిస్టులు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, కొందరు వ్యక్తుల చేష్టల వలన ప్రెస్కు చెడ్డపేడు వస్తుందని నరేష్ అన్నారు. ఈ విధంగా అన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది ప్రిన్సిపల్ చెప్తారు. ప్రతిపక్షాలు ఉంటేనే మన అభివృద్ధి కొనసాగుతుందని నమ్మకం. ఇంకోటి మనలో మనము కలుగుకడా విషయం, ఇంకొక విషయం వసూలు విషయంలో కూడా మన ప్రవర్తన బట్టి అటువంటి కార్యక్రమాలు కూడా రద్దవుతాయని కూడా నేను సూచిస్తున్నాను. అందువలన అటువంటి కార్యక్రమాలను వదిలి మన కార్యక్రమాల అభివృద్ధి విషయంలో ప్రెస్ క్లబ్ విషయంలో ఎంతో వెనుకబడి ఉంది. అయితే ఈ ప్రెస్ క్లబ్ ఇద్దరి మధ్యనే బడ్జెట్ సేకరించింది. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి సేఫ్ సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఇంకా ఇద్దరు ఉన్నారు మన మధ్య ఎంపీ. మన ఎంపీకి మనం సేవ చేస్తున్న మన మెదక్ ఎంపీ ఆయన దగ్గర కూడా డబ్బులు సేకరించి మైనపల్లి ట్రస్ట్ అనేది ఉంటుంది, మైనపల్లి ట్రస్ట్ ద్వారా కూడా వసూలు చేసి ఒక కమర్షియల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా సిద్దిపేటలో కూడా కమర్షియల్ కనవాలి చెప్పారు. మీరందరూ ఏకమై ఎలక్షన్లో ముందు తీసుకొచ్చి మన ముందుకు నడిపించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు మాకు ముందు తీసినాక మేము చేసిన పనులు మీకు ఎట్లా అనిపించినాయి, ఎట్లా అనుకున్నాయి? మేము ఆ రోజు చెప్పినాం, గెలిచిన తర్వాత మేము చేసే పనులలో ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాము. మాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే మీ సలహాలు, మీ సూచనలు మాకు ఇవ్వాలి, దాంతోపాటు మేము ముందుకెళ్దామని చెప్పిన 15 రోజులు అని పట్టలేదు. మేము వచ్చినాక ఏం ఇష్టమో మీకు అందరూ తెలుసు. కొన్ని పల్లకాడ మేము పోయితుంటే అందులో పోయి మేము ఫస్ట్ చెప్పినాం ఏమని, మీరు దయచేసి చెప్తున్నాము కాలాలు కట్టబెట్టకండి, ఆపకండి అని చెప్పినాం. ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వమని చెప్పినాం, కానీ సలహాలు ఇవ్వకుండా దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసారు. అంటే మేము మా తగ్గట్టు మిమ్మల్ని కొంచెం సమాధానం చెప్పినాము, కానీ అక్కడికే ఆగుతనుకున్నాం, ఇంకా ఆగలేదు, ఇంకా పుల్లలు పెట్టి ఇంకా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అదే ఇన్ని రోజులు 7 సంవత్సరం నుంచి ఏం చేయకుండా ఉన్న ప్రెస్ క్లబ్ ఎంతో కొంత మీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం, మంచి జరుగుతున్నాయి, మంచి పనులు జరుగుతున్నాయి అన్నప్పుడు సంతోషించాల్సిన విషయం పక్కకు పెట్టేసి దాన్ని ఏ రకమైన నెగిటివ్ ఏం దొరుకుతుంది, ఏం చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు, అంటే అంతమంది ఉండదు, కొంతమంది ఉంటుందా లేదా ఒకటి, ఆ కొంతమంది వ్యక్తులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పాలి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మా మీద అభిప్రాయం మంచి ప్రాయ మంచి మనసుతోనో మీరు నమ్మకంతోనో మాకు ముందుకేసారు. దేశం నుంచి ఏ విధంగా ముందు జరిగింది, ఇప్పుడు జరిగింది, మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీటింగ్ ప్రతి నెల 2 నెలలకు మీటింగ్ పెట్టుకుంటాం, దాంట్లో ఏం జరిగిందని మీరు చెప్తాం, దాన్ని చెప్పిన దాన్ని మీరు మేము చెప్పిన దాంట్లో ఏమైనా తక్కువ ఉందా, ఇంకా ఇది కాదా, ఇంకా ఇంకా మీరు పోవాలా, ఇట్లాంటి సలహాలు ఇవ్వాలి, ఇంకా ముందు పోవాలని సలహాలు ఇవ్వాలి. అంశాలు ఫస్ట్లో భవన నిర్మాణం తప్పకుండా పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంట్ల నిర్మాణం పనులను పూర్తి చేయడం, జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల రాయితీ, రెండో విడత పట్టాల పంపిణీ గురించి, మీడియాకు సమాచారం ఇవ్వనటువంటి రాజకీయ పార్టీల బహిష్కరణ, జర్నలిస్టులు వ్యక్తిగతంగా డిగ్నిటీ సత్ప్రవర్తనపై 3 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళ ఫీల్డ్లో ఉండి ప్రెస్ క్లబ్కు దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళకే సభ్యత్వం ఇవ్వడం, ప్రశ్న నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కించ పరిస్థితి వారి గురించి పైన తగు చర్యలు తీసుకోవడం అటువంటి విషయాల గురించి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎజెండాలో ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి పేరు ఇక్కడ మేము చెప్పదే ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షట్ బటన్స్ లేవు, వచ్చిండు స్టేజ్ మీదకి పోయిండు, హ్యాండల్ చేయాల్సిన ధర్మకాయలు చేయాల్సిన పని ఏంటి, ఆ ప్రెస్ క్లబ్కు జరిగినటువంటి మీటింగ్ కానీ హాజరు కావడం, వాళ్ళు ఇస్తే రాసుకున్నవాడు స్టేజ్ మీదకి పోయి ఈయన సలహాలు ఇవ్వడం, వాళ్ళకి సలహాలు సూచనలు చేయడం, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన కంట్రోల్లో పనిచేస్తున్నట్టు వాళ్ళని ఫోటోలు తీయి వాళ్ళని కవర్ చేయాలి ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం,
అక్కడ ఇక్కడ వాడడం ఇట్లాంటి దాంతో ఏమవుతుంది అక్కడ ఉన్న అందరి దృష్టి కూడా ఏమవుతుంది మన మీద పడుతుంది ఎవరి మీద ప్రెస్ క్లబ్ ఆయన ఎవరైనా అడగదు ఈయన ప్రెస్ దాని గురించి కూడా మనం చర్చించుకోకపోతే ఇంకొక నలుగురు తయారవుతారు ఆయన చూసి ఇంకొక నలుగురు తయారవుతారు